వివాదాస్పద అంశాల విషయంలో రాజకీయ పార్టీలని ప్రభుత్వాన్ని ఈ దేశ న్యాయస్థానాలు రక్షిస్తున్నాయని చెప్పాలి. అమరావతి మూడు రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన దశలో ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిపాలనా వికేంద్రీకరణ చట్టం రూపం చెందింది. ప్రతిపక్షాలు అన్ని రకాలుగా దీన్ని అడ్డుకోవాలని చూశాయి. ఎవరు వెనక్కి వెళ్లే సూచన కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో మధ్య మార్గంగా న్యాయస్థానమే వివాదానికి ముగింపు పలకాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు, తాజా చట్టాలు, రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయస్థానాల స్పష్టతనికి వస్తే దీనికి ముగింపు వస్తుంది. పార్టీల గందరగోళానికి ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ అంత తొందరగా ఇది సాధ్యమవుతుందా అంటే ప్రశ్నార్థకమే. పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని పార్టీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. కానీ ఆ మేరకు ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. తటస్థ పార్టీకి సామాన్యుడు పరిమితమైపోయాడు. దీంతో ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు చేతులెత్తేక తప్పని పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో ముందుకు కదిలింది. మూడు రాజధానులపై టీడీపీ నిరసనలు ఆందోళనకు పిలుపునిస్తే ముఖ్యమంత్రి చిత్రపటానికి వైకాపా పాలాభిషేకాలు చేస్తూ సమస్యను తటస్థం చేసింది. సిఆర్డీఏ రూపంలో ఉన్నటువంటి రాజధాని అభివృద్ధి సంస్థ స్థానంలో అభివృద్ధి అమరావతి నగర అభివృద్ధి అథారిటీ క్రమంలోకి వచ్చేసింది. చంద్రబాబు వంటి నేతలు అసెంబ్లీని రద్దు చేసి తేల్చుకుందామా అని సవాళ్లు విసిరినా ప్రభుత్వ పక్షం నుంచి పెద్దగా స్పందన కనిపించే వాతావరణమే లేదు. మిగిలిన రాజకీయ పార్టీల ప్రకటనలో సైతం నిస్సహాయత కనిపిస్తోంది. బీజేపీ మిత్రపక్షమైనటువంటి జనసేన సైతం తన వైఖరిని తేల్చేసింది. ఈ రాజధానుల విషయంలో తన పాత్ర పెద్దగా ఉండబోదని పరోక్షంగా స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారంలో ఈ రెండు పార్టీలే కొంప ముంచాయంటూ జనసేన తన పాత్రను కుదించుకుంది. మరోవైపు కృష్ణా గుంటూరు ఎమ్మెల్యేల రాజీనామాకి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇది ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి జనసేన రాజకీయంగా తనకు ఇబ్బంది కాకుండా బీజేపీతో పొత్తుకి అసౌకర్యం కలగకుండా సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నట్టు తేటతెల్లమైపోయింది. కేంద్ర ప్రభుత్వం వద్దకి ప్రతినిధి బృందాన్ని పంపాలని ప్రతిపక్షాలు, అమరావతి పరిరక్షణ సమితి యోచన చేస్తున్నాయి. రాష్ట్రపతిని కలిసే ప్రయత్నంలోనూ ఉన్నాయి. నిజానికి ఇది రాజకీయ పార్టీల కంటి తుడుపు చర్య. అమరావతి విషయంలో జోక్యం చేసుకోదలుచుకుంటే కేంద్రం గవర్నర్ ద్వారా ఇప్పటికే చట్టాన్ని తొక్కుపట్టి ఉంచేది. అందులోనూ ఫిబ్రవరిలో పార్లమెంట్ సాక్షిగానే రాష్ట్ర రాజధానుల విషయంలో మా పరిధిలో కాదని చెప్పేసింది. ఇవన్నీ స్పష్టమైన సంకేతాలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి పరోక్షంగా మద్దతునిస్తోంది ఎవరైనా అర్థంగా అయిపోతుంది. లాంఛనంగా ఆనవాయితీగా కేంద్ర పెద్దలను కలిసి ఫిర్యాదు చేయొచ్చేమో కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. న్యాయ సమీక్ష, రాజకీయ పోరాటం వంటి అంశాలపైనే పెద్దగా ఫోకస్ చేయడం వల్ల రైతులకు న్యాయం జరగదు. వారిని దీర్ఘకాలం మభ్యపెట్టినట్టు అవుతుంది. అందువల్ల రైతులకు ఏం చేస్తే వారికి తీవ్ర నష్టం వాటిల్లకుండా బయటపడగలరో ఆ కోణంలో పార్టీలు యోచిస్తే మంచిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగబద్ధం కాదనే కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఆరేళ్లుగా నడుస్తూనే ఉంది.